చుట్టు లేకుండా పాడకు. అలాగేనన్నా. లక్ష్మి ముక్కు దేవుకోకు, బాసం పెట్టించు కూర్చో. మాఘమాసం కంట్రోల్ చేసుకో రామం, కంట్రోల్ చేసుకో. ఏంటి చారి శంఖాకారం భుజగ శయనం విశ్వాకారం గగన చతుర్భుజం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలం ఏమా, నా పెన్ను చూసావా? నేనే పాల లేఖ రాసుకోవటానికని తీసాను. ఏమ్మా, తీసింది తీసిన చోట పెట్టద్దా చెప్పు. న్యూస్ పేపర్ చూడు, చదివిన తర్వాత మడిచి పెట్టద్దు. మీ నాన్నగారిని అడుగు, నీతో వేగలేకపోతున్నాను రా. ఐ హేట్ డిసార్డర్. తిరువయ్య గారు వెళ్తున్నారా? ఈ సంవత్సరం త్యాగరాజ ఉత్సవాల్లో పాడక తప్పదుట. వీరి అపస్వరానికి కున్నకుడి బాలమురళీలందరూ బెదిరిపోతారు. అంతమంది పాటలో అణిగిపోతుందమ్మా. ఏమిటి, నా గురించేనా మీ చర్చ? నేనేమనుకుంటున్నారు, పామర్తి శ్రీనివాస శాస్త్రి గారి పరంపర. అవును మరి, మీ పాట విని త్యాగరాజు గారు సమాధి నుంచి లేచి వచ్చినా రావచ్చు. ఆ రామో, నువ్వు వస్తున్నావా లేదా? తిరువయ్యారా, ఛాన్సే లేదు. బోల్డ్ అని కన్సూమర్ కేసులు ఉన్నాయి. నీకు వచ్చేవన్నీ అల్లాటప్పవే, ఓడిపోయే కేసులు లేదా కరివేపాకు కేసులు. చిల్లర డబ్బులు కూడా రాలవు. చిల్లర ముఖ్యం కాదు, మంచి వాళ్ళకి న్యాయం జరగాలి. నేను ఎన్నో కేసులు చూశాను, నీతి ధర్మం న్యాయం అన్ని ఇప్పుడు చెడ్డ మాటలయ్యాయి. రామో, ఈ కార్డు నిన్నొచ్చింది, తలా తోకా తెలియట్లేదు. మీ నాన్నగారికి చూపించాను, వారేమో చింపేయమన్నారు. అపరిచితుడు అవతరించాడు. మీ కష్టాలను అపరిచితుడితో చెప్పండి. తప్పు చేసిన వాళ్ళు త్రివిక్రముడైన శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పిన విధంగా శిక్షించబడతారు. ఈ ఉత్తరాన్ని 15 ప్రతులు రాసి 15 మందికి వెంటనే పంపితే అపరిచితుని అనుగ్రహం కలుగుతుంది. అలా పంపక ఉత్తరాన్ని చించినందుకే వేలూరు రామస్వామి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ఎందుకు కూడవా, రాసి పడేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏంటండి నామోహన కాంట్రీ చూపేశారు? ఆ పక్క పోలరమ్మ గుడి ఉండాలి, అందుకు ఏ పక్కు మినా నువ్వు అడ్డు వచ్చేసినావా? ఆ గుడుంటే కొంచెం దూరంగా వెళ్లి ఉమ్మేయాలి, లేదా కుప్పతొట్టిలో ఉమ్మేయాలి, లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపుల్ చేసి జర్మ్స్ రాకుండా భద్రంగా తీసుకెళ్లి చెత్తకుండీలో పడేయాలి. పర్సులు ఉమ్మేసి జేబులో ఒట్టుకుంటూ పోలా. రోడ్ లో ఇలా ఉమ్మేయటం తప్పు. ఇదే మీ ఇంట్లో అయితే ఉమ్మేస్తారా? ఎగదనుకుని వస్తా ఉంటే మనిషి ఉమ్మకుండా ఎట్ట ఉంటాడో, తుడుచుకుని పోకుండా మొగాలు ఎండేసుకుని ఒడేలు ఎట్టుకునే ఉన్నావా? ఏమండి, అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పచ్చు కదా. చెప్తాం, సారీ పూరి కక్కుస్లో దూరి బాగా పంతులే. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. ఏమయ్యా ఆటో, పసుపు కింద దాటి వెళ్తున్నావే, ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దేమిటి? చూడు చూడు, నిన్ను చూసి ఇంకో 3-4 వెళ్తున్నాను చూడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరచ్చా చెప్పండి? మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక ఇటు వాళ్ళు అటు పోలేక ట్రాఫిక్ జామ్ గ్రిడ్ లాక్ అవుతుంది. హలో, ఆఫీస్ టైం ఉందయ్యా, లేట్ గా వెళ్తే లాస్ అప్పే, నిలుస్తావా? పీక్ అవర్ అనే సంగతి గుర్తుండద్దు, ఒక 1/2 అవర్ ముందు బయలుదేరి ఉండాలి. నువ్వు లైన్ లోనే వెళ్ళు, సాయంకాలం అవుద్ది, అలాగే తిరిగి ఇంటికి వెళ్తూ గానీ ఎవరైనా పొద్దున వచ్చి టార్చర్ చేస్తున్నావు. ఏం చెలవరా బాబు. ఏ
వైర్ కట్ అయింది, బ్రేక్ వైర్ కట్ అయింది, బ్రేక్ వైర్ కట్ అయింది, అడ్డుకోండి, దారుదలండి, తప్పుకోండి, తప్పుకోండి. ఇదిగో బస్సు ఎవరు వస్తుంది దాటరాదు. పూజారే, రూల్స్ అన్ని మాట్లాడితే ఇంతే. ఓయ్, నేను పూజారి కాదు, లాయర్ ని. ఏమిటి బ్రేక్ వైర్ తయారు చేయటం? కొని ఒక్క వారం కూడా కాలేదు, పైగా సంవత్సరం గ్యారంటీ ఒట్టించావు. హెవీ ట్రాఫిక్ లో వెళుతుంటే పట్టు వస్తే కూర్చుంది, కూర్చుంటే పసు గిద్దకుపోయి ఉండేవాడి. ఆ బ్రేక్ వైరు బిల్లు ఇవ్వు, ఫ్యాక్టరీకి పంపిస్తాను, రీప్లేస్మెంట్ వస్తే తీసుకువెళ్ళు. నేను చచ్చిపోయి ఉంటే రీప్లేస్ చేస్తారా? చావాలేదు కదా. కన్స్యూమర్ మేరు చూడక్కర్లేదా? లాభాన్ని మాత్రం పట్టించుకుంటారు, నాణ్యత లేని వస్తువులు తయారు చేయడం వల్ల వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోరే. దేకో భాయ్, మేం డీలర్స్, కొని అమ్మేవాళ్ళం. ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర కూడా పెట్టుకో. నేను లాయర్ ని, దీన్ని ఊరికే వదిలిపెట్టాను. ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు అడ్రస్ ఇవ్వండి, కన్స్యూమర్ కోర్టులో కేసు వేసి డామేజ్ క్లెయిమ్ చేసి ఆ ఫ్యాక్టరీని మూయిస్తాం చూడండి. ఏమైనా చేసుకో. టీవీఎస్ 50 బ్రేక్ వైర్ ఒకటి సార్. ఈ షాప్ లో వస్తువులు కొరకండి, అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్, ఐఎస్ఐ ముద్ర అబద్ధం, అబద్ధం. దేనిలోనూ క్వాలిటీ లేదు, ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు. అందుకనే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో విలువ లేదు. ఇలా చూడవయ్యా, నీ లెక్చర్ ఆపు, నా బిజినెస్ చాలా కొట్టకు, పోతలకే పా. హలో, క్యూలో అండి. ఇద్దరికి ఏమిటయ్యా క్యూ? ఇద్దరు ఉన్నా 1000 మంది ఉన్నా క్యూ ఇస్ క్యూ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అరే, ఎక్కదాలు దిగుతారు, దిగదాలు ఎక్కుతారు. మీకేమిటయ్యా తొందర? హైకోర్టు కోటి బట్టి ఫుట్బాల్ లో నిల్చోకండి, డేంజరస్. హలో, లోపలికి రండి. అలవాట్లేదు. మెడికల్ కాలేజ్ కో టికెట్ తెచ్చిస్తారా? టికెట్ ఏంది, బకెట్ తెత్తా. ఏయ్ జరవయ్యా, జరగే టికెట్ చెప్పే, జరగే రాము, రాము ఇక్కడ కూర్చో. నేనా? కూర్చో. లేడీస్ జెంట్స్ కూర్చోకూడదు. లేడీస్ వస్తే లేవచ్చు, కూర్చో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం పని చేస్తున్నారు? హలో, మిమ్మల్ని మీ పాటికి మీరు అమ్మాయి వెనకాలించిన దుశ్చర్యలు చేస్తున్నారు. అశ్విత వెళ్ళండి. ఇప్పుడు నేనేం చేశానయ్యా? ఆ అమ్మాయి నడు మీద చేయవేలా మీరు? వదిలేయకూడదు. హలో సార్, ఒక్కళ్ళు కూడా పట్టించుకోరే, ఏమిటని ఎవరు అడగరా? లేడీస్ నృత్తుకోవడానికి బస్ లో వస్తుంటాను. ఇరుగో వీరే, బస్ అన్నా బ్రేక్ వేసేప్పుడు తిరిగేప్పుడు చేతులు ఆడుతుంటాయి. ఏ పంతులు, ఫిట్టింగ్ కడుతున్నావా? ఏమిటి ఫోన్ లో నూరుకుంటే చేసుకుంటున్నారు నదిని? వీరు అసభ్యంగా ప్రవర్తించారా లేదా చెప్పు. కొట్టకండి, తప్పు, చట్టాన్ని మంచిదలో తీసుకోకూడదు. డ్రైవర్, బస్సును పోలీస్ స్టేషన్ ఫోన్ ఇవ్వు. ఇక్కడ సంతకం చేయి, 10 రోజుల్లో ఓ సమన్ వస్తుంది. మెజిస్ట్రేట్ కోర్టు వచ్చి డిపాజిషన్ ఇస్తే ఇతని కస్టడీలో ఉంచుతారు, లేదా ఫైన్ వేస్తారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. తప్పు, నేరస్తులు కొట్టే హక్కు పోలీసులకి లేదు, ఇతని కస్టడీలో ఉంచి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు. డోంట్ ఓవర్డూ యువర్ జాబ్. మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు? ఏదైనా గుడికి తీసుకెళ్ళొచ్చుగా. దిస్ ఈస్ ఎన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్, ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచ్యువేషన్. అకార్డింగ్ టు ద రూల్. అయ్యా మీకు నమస్కారం, చాలు, వెళ్ళండి. వారు మిమ్మల్ని కొడితే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. వదలండి సార్, విన్నారుగా, నా మీద సీఐ కొడదని మా లాయర్ గారు అన్నారు. మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేయండి. నందిని, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఉద్ధరించావు. ఇవాళ వాడు ఏదో చేశాడని పోలీసులకి పట్టించి ఘనకార్యం చేశాను అనుకుంటున్నావు. మన దేశంలో ఎన్నో బస్సులు తిరుగుతున్నాయి, అన్నిట్లో లేడీస్ ని రుద్దుకుంటూనే వెళ్తున్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తావు నువ్వు? అందరికీ పరిష్పెట్టి వారి. ప్రాక్టికల్ గా మాట్లాడు రామం, ఇది అర్బన్ లివింగ్ కి మిడిల్ క్లాస్ తీర్చుకుంటున్న రుణం. ఈ వృద్ధుళ్ళు మాకు అలవాటైపోయాయి. ఏమిటి నందిని,
నువ్వు కూడా వీటికి సిగ్గుపడితే ఇంక్యుబేటర్ లో కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. నీ వల్ల ఇప్పుడు చూడు ఎంత మంది ఆఫీస్ కి లేటో, నాకు 2 పీరియడ్స్ పోయాయి, ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తారు. పోరామా. తర్వాత కేసు ఎవరు వాదించేది? రామానుజం అండి. ఏ రామానుజం? రూల్స్ రామానుజం అండి. వాట్ ఈస్ యువర్ ప్లే? క్లుప్తంగా చెప్పండి. వీరు మిస్టర్ పాపారావు. ఈ ఊళ్ళో వీరికి మొత్తం 10 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద 20 పోర్షన్లు కట్టి అద్దెలకిచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు. నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ లో ఉన్న వీరింట్లోనే అద్దెకుంటున్నారు. 300 చదరపడుగులున్న 3 పీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ లాంప్స్ ప్రకారం 600 తీసుకోవాలి. కానీ వీరు 2000 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 100 పెంచారు కూడా. ఒక యూనిట్ కరెంట్ 2.5 రూపాయలు, కానీ వీరు 4 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పాపం ఈవిడ భర్త కూతురు కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో 300 అద్దెకే వెళ్ళిపోతోంది. మిగిలిన కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో చారుతో కూరతో ఒక్క గ్లాసు పాలతో అర్ధాకలితో జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా రోజు కూలి చేసుకుని కష్టపడి పైకి వచ్చినండి. నేను పడ్డ కష్టం జనం పడకూడదని ఎక్కువ పోర్షన్లు కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవలు చేస్తున్నారయ్యా. నేను 6 చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరి 10 పైసలు కూడా తీసుకోలేదయ్యా. వీరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా? రసీదు లేదండి, చీటీలో రాసిచ్చారు. అచ్చు వేసిన బిల్లు, రెవెన్యూ స్టాంపు, సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్కన ఎవిడెన్స్ కి ఎలా కన్సిడర్ చేస్తాం ఓనర్? వీళ్ళే ఇష్టానికి ఏదో అమౌంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా. మన దేశంలో అద్దె వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వటం లేదు. ఇటువంటి చీటి ముక్కలు అయ్యి ఓనర్, వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు. కేసు డిస్మిస్. తర్వాత ఎవరయ్యా? మాణికండి. ఏ రూల్స్? ఆరంభించే ముందే అన్నారా ఓడిపోయే కేసు వదిలేయని 2000 రూపాయలు నేను ఇస్తా అన్నా. తీసుకుని ఉండొచ్చుగా. బతకడం తెలియని జన్మయ్యానిది. వద్దు అన్నావు, ఏమైంది ఇప్పుడు? అన్నిటికీ కలిపి 50,000 ఖర్చు చేయాల్సి వచ్చిందే. హైదో మాన్లే, అద్దె కొంచెం ఎక్కిస్తే బాయ్. అయ్యా, అటువంటి పని చెయ్యొద్దయ్యా. నీకు పెంచుతానా అమ్మా, అది మిగతా వాళ్ళకి. నువ్వే నీ సామాన్లన్నీ తీసిపోయి ఈయన గారింట్లో ఉండు. అద్దె తీసుకోడు, ఫీజు తీసుకోడు, రూల్స్ ఎల్లొస్తా. నువ్వు తిమింగలో లాంటి వాడివి. ఇతన్ని చంపేయాలి సార్, లేదా మేం చచ్చిపోవాలి సార్. మీరంత మాట అనకండి, పైకోట్లు అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. పోరాడే వరకు పోరాడు చూస్తాం, కుదరలేదా కుటుంబంతో సహా అంత విషయం దాగి చచ్చిపోతాం. ఏమైందండి? ఎవరో పెద్ద దెబ్బ తగిలి పెడుతుంది. పాపం చాలా రక్తం పోయినట్టుంది. శ్రీహరి రావచ్చు కదా. నారాయణ నారాయణ. అయ్యో అయ్యో, తాకద్దయ్యా, యాక్సిడెంట్ కేసు, పోలీసు రాని. అంతవరకు చూస్తూ ఊరుకుందావా? ఏమిటండి మీరు, ఎంత రక్తం పోయిందో. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎవరైనా డాక్టర్ ని తీసుకురండి సార్. ఏమయ్యా, ఎవరైనా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. ఎవరైనా షోడా తీసుకురండి అయ్యా. ఎందుకు ఎవరైనా ఎవరైనా అంటారు? మీరు వెళ్ళచ్చు కదా సార్. అనుభవిట్టుందయ్యా. ఎవరైనా హెల్ప్ చేయండి సార్. కాపాడండి సార్, సార్ ఇట్లా సార్, ఇట్లా సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకయ్యా నువ్వు బండాప? పెద్ద ఇంకొకరు దెబ్బలు తగిలి గొడవపడితో పడున్నారు. కొంచెం హాస్పిటల్లో డ్రాప్ చేయండి ప్లీజ్. ఏయ్ డోర్ మూయ్యా, డోర్ మూయ్. శుభా అని కొత్త కార్ రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటావా? అయ్యో డెడ్ బాడీ కాదండి, ప్రాణాలతోనే ఉన్నారు. తెల్ల కారు, తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా. సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు? ప్రాణం కన్నా సీటు ముఖ్యమైపోయిందా? కావాలంటే నేను కడుగుతాను ప్లీజ్. ప్రాణం దేవుందయ్యా, వస్తుంది పోతుంది, కారు ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటగా ఫ్యామిలీని తీసుకుని నవశక్తి వినాయకుడి గుడికి వస్తానని ప్రామిస్ చేశాను. మార్చిడికి రమ్మంటున్నావే. కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడం గుడికి వెళ్ళడంతో సమానం. ఏయ్, నీకు నేను తప్ప ఎవరు దొరకలేదా? అడ్డు తప్పుకోవయ్యా బాబు. ఆలస్యం వస్తుంది, ప్రాణం పోయేటట్టుంది. కొంచెం కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. వెళ్ళి తీసుకురా, అవుతున్నా. దీనికేం తక్కువ లేదు. మెనీ మెనీ థ్యాంక్స్. ఆ శ్రీహరి దయ వల్ల వీలాంటి వాడి దగ్గర కొంచెం భారత్వం మిగిలి ఉంది. ఇదిగో తప్పండి, తప్పండి త్వరగా. జాగ్రత్త సార్. సార్
షోడా ఇవ్వండి, అంబులెన్స్ కు ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. ముందు వాళ్ళు అటెండ్ చేయండి, చనిపోయింటున్నారు. అందరూ చచ్చిపోతున్నావయ్యా, ఒక్కడిని ఎదికేసం చూడను. పన్నెండు చేతులు ఉన్నాయా? బెంచేళ్ళండా దొంగసారా, మిగతా ఆల్కహాల్ దాని కేసులు మళ్ళీ పోగొట్టుకుంటున్నా. డివోయ్ కేసయ్యా, కానిస్టేబుల్ పిల్లు. ఏమైంది డాక్టర్? చచ్చిపోయాడయ్యా. ఓ అరగంట ముందు తీసుకొచ్చుంటే కాపాడేవాళ్ళం. ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడివి కదా, వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు, ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రీ ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అవ్వటం, బస్సు లో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా, అన్యాయంగా ఇంటెత్తులు వసూలు చేస్తున్నారు. కంటి ముందే ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల కారణం పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే, ఒక్కరు ఆగారు వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారి ఇంట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు అది తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్ని ఏమి మార్చలేవురా, లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డాం, తప్ప చెప్పండి. పిల్లని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నాన్న క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావు? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు, అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది, ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుశి, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు, మాత్ర వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ల చివరి శరణాలయం ఈ వలయం. ఏ పని చెయ్యని సోమరిపోతుడు, వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికి కరుణ లేదు, అన్ని హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం,
బాధపడద్దు. అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఏం రా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు. నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కారు ఆపాలి అని చట్టమేమి లేదు కదా. చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో, ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ. అదేరా నేను. చైదించవయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. మీరు పొరుగురా? అవునండి. పేరు రంగడండి. నీది తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటగా తెలుసుకుని మీసాలు మెలోసుకుంటూ జిప్సులు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. నేను చూసుకుంటాను సార్. దొండపోతలు అన్ని తరిమి తరిమి పరిగెత్తించారు సార్, కానీ ఎందుకు ఈ చీకటి కోవలోకి తీసుకొచ్చారన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దొండపోతలు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళు శ్రద్ధ విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేం సార్, మటన్ కైమలా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటి
ఇప్పింటామా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాదు, అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారు సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు, కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మిని చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ సారీ, కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి సార్. ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కార్లు తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ సారీ సార్. వీడు కొంచెం డేంజరస్ పని, త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా, ఎప్పుడు మీరు స్టేషన్ రావాలి? ఏంటి అట్టగా సార్? అప్పుడు నువ్వు కూడా. సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకూం పదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు, అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకూం పదం ఆత్మీయులం శృతిలయలం. సారీ సారీ, నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబలా? జంబల్ అంటే అకూం పదం సున్నత ఆరక్షరాలు. ఆరక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6×5×4×3×2×1 7 అవుతుంది. అకుం పదం అకుపంత అపకుంతం కుంప అత కథ అకుం పకుం అంత కుంప అత అత పకుపం కుపకుందం కుంద అప కుంత అప అకుపంత పంత అకుం ఆపా పంత అకుం. పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో రా కొడుకు. ఏముంది రా లోపల? ఏమి లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను ముందు దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా, ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కిలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే, క్రైమ్ బ్రాంచ్ అంటే లేరా. నందిని ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిప్స్ అండ్ నావల్టీసా? సారీ వద్దు, ఉండరా ఉండు, ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్టో పోస్టర్ తీసి పెట్టేసావే. సరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. ప్రియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003 2097 కూడా ఉంది. అన్నీ కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా? అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు రా కొని దాచుకున్నా? ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోయాను. ఆగ్రా. ఏ చరి వద్దు. ఇదేంటిది? ఉండ్రా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరీ శ్రీరామ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళు బట్రా? 7 ఏళ్ళుగా. అరచి ప్రేమను తెలియజేయాలరా, కనీసం సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు. అయినట్టే. అలా కాదురా, ఫిగర్ని చూడగానే అలా కట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంటి? అచ్చి, నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలియదురా. వద్దులే. సరే ఒలే, ఇక నేను చూసుకుంటాను రా. తిరువయ్యార్ పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు రా? నోటికి వచ్చినట్టు వాక్కు. సరక్ రైల్లో ఏత్త వండి, ఇదెల్లాం ప్యాసింజర్ ట్రైన్లో ఏత్తనా? అప్పుడు ఏంట వండి కవులాదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జరదాబీడ వేస్తే పుచ్చుకు పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జరదాబీడ వేస్తానుగా. నేను గంజాయి కలిపి వేస్తానుగా. గంజాయ త్వరగా అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం ఉమ్మకపోవటం నేను ఉండటం ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. తిరువయ్యార్ గురించి కొంచెం చెప్తావా?
ఐదవ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ ఐదో రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా, ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నా ఘటం కనపడటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు, కంజీరా ఉంది కదా అది వాయించుకుంటే జస్ట్ చెప్పండి. ఈంజుడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు, కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకి వాయించేవారు. మీరేం వాయిస్తారు? అవునవును తినేస్తా తినేస్తా అని అరుస్తుండు, ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. సారీ పొరపాటైంది, నా తోడనుకుని మీ తోడగట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ, ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చే. మీకెవరన్నా తెలిసేటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా. నందిని భోజనకు టీటీఆర్, ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైస్ బాగానే లేదు, తోడకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అందరినీ చెక్ చేస్తారే? ఇవేవి చెక్ చేయరా మీరు? మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? డోంట్ టచ్! ఒక ప్లేటు మిలిసికి 15 రూపాయలు తీసుకుంటున్నారు, దానికి తగ్గ భోజనం పెట్టాలే అన్న కనీస వ్యాపార ధర్మం ఉండదు? 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్నంటారండి సార్, నేను సప్లయర్నే. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విల్లుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్ బండి విల్లుపురంలో ఆగ్గారా ఓటు మీద చొక్కలింగం? అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. నందిని తొందరపడకు, ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు, ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది, ఇలా ఎంత సంపాదిస్తున్నారు తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా, వీడింతేనే మా నువ్వేం బాధపడకు, ఉండు, నేను పచ్చడి పళ్ళు తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి ప్లీజ్. ఏమా ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? పుట్టు మీద ఈగలు వాళ్ళట్టుగా కట్టి కనపడం జమ్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, తిందమ్మా. అట్లీస్ట్ నా మొదలైన కట్ చేసి ఇవ్వు. బాబు మోహన్ లో ఒక కట్టుబడి గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు, నీతో మాట్లాడరా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా. అంత బాటాదకరా చారి, నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టును కట్టి. ఎప్పుడురా, ఎక్కడరా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళుతుంది, అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా లపక్కన ముద్దుడి చెయ్యినా. మరి దీనికోసం కమలహాసన్ పిలవమంటావా? నువ్వేరా? ఛాన్సే లేదు, ఎక్కిలి చేయకూడదు. పోరా పోరా, పోయి ముందు పనయ్య మార్గం చూడ. ఇలాంటి ఛాన్సే నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగేవాడి. రా రాయ్ రాయ్. ఎంత అయిపోయింది, వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏం సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కుప్ప కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు. ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా, టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో చార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను, అంతవరకు కాస్త ఓడ్చుకోండి. తనని ఓడ్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో, ఊరికి ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని,
అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు, ఎక్కడ చూసారు తుప్పు పట్టింది కుళ్ళా, ఈ తలుపు గడియలు కమ్మి ఏ తగిన గీసుకుంటుంది, ఏ టైలర్స్ నడుపుతున్నారు? ఐ వాస్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుతోనే ఉంది. చెప్పావా? చెప్పాను, బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాలి పోసి కడిగి రావచ్చు కదా. సరే నీ ప్రేమంత అంతా చెప్పి రారా అంటే లవ్ లావెటరీ అని చర్చ వేదికి పెట్టొస్తావు అక్కడ. కర్మ వచ్చి తగలాడు. నిద్ర ముంచుకొస్తుంది, అందరం పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి, జంబో ఆంటీ పక్కనే డబ్బులు పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్న కోల్ మామ తమరు గురక పెడతారట, పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72కి షిఫ్ట్ అవ్వండి. రామో నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ చీ కృష్ణ మామ మీరు ఇక్కడే ఉండండి. రామం అయింది, ఇదైపోయింది. నైట్ టైం రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు భర్తలు, లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్రలేచి మిమ్మల్ని చూస్తాను, ఇద్దరు ఒకే భర్తలో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. కాన్స్టేబులా, అయ్యో ఏమిరా, నేను స్వరభోషణ అడ్డుకున్నావాడిని, నేను పాడకూడదా? నేను స్వరభోషణ అవార్డు కోసం పడి తప్పిస్తున్నానండోయ్, ఇది మీకు అర్థం కాదండోయ్, అందరు నోరు మూసుకుని పడుకోండోయ్. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ తిరగట్లేదు, వేలు పెట్టి తిప్పండి తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్. ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు, కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి. రైల్వే అనేది పెద్ద నెట్వర్క్, ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు, వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. మంచి ఛాన్స్ చెడగొట్టావు కదరా, నువ్వు మెగా చాదస్తుడు, ఇలాంటి వాళ్ళని కూలీలు పెట్టి కొట్టించాలి. నిన్నెవరు ప్రేమించరా, నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా, నందిని రామానికి నీ మీద. అర్థం కాల. అదే రామానికి. ఏమిటి చారి, రామానికి నీ మీద లవ్ చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది, అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు, అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెట్ట పెరు తెస్తున్నావు. ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా, అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తారు, ఓకేనా? ప్రామిస్, ప్రామిస్. లవ్ లెటర్, మే ఐ కమ్ ఇన్? అక్కర్లేదు, ప్లీజ్ రా. రొమాంటిక్ గా రాయ్, మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయ రాసిన రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు,
ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగిట్టున్నావు కదరా. కనీసం నాకు రాసాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ఒక క్షణం ఆగండి. ఏమిటి రామో? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ట మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ట గోత్రోద్భవస్య రామానుజ శర్మాణాం అహంభో అభివాది. దీన్ని అందుకోండి. ఆవు దూడకి ఇవ్వాల్సింది మనోడు దూడ తల్లికిస్తున్నాడేంటి? లవ్ లెటర్. ఏమిటి రామో ఇదంతా? నందినికి మావయ్య. నందినికా? ఎవరేమన్నారు? నేనే మావయ్య. ఏమిట్రా ఈ గొడవంతా? లవ్ లెటరు అది పేరెంట్స్కి ఇచ్చి? వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు, లెటర్ రాసి ఇవ్వడం సభ్యత కాదు. పద్ధతి ప్రకారం అమ్మా నాన్నల ద్వారా ఇవ్వటమే ఉచితం. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీకు సరే అనిపిస్తే నందినికి ఇవ్వండి. నేను చేసింది తప్పైతే చిచ్చిపారేయండి. సో స్వీట్. తప్పకుండా నందినికి అందిస్తాం. నిన్ను మీ అమ్మా నాన్న లక్షణంగా పెంచారు. మర్యాద సంస్కారం అన్ని ఉన్నవాడివి. నీ వంటి వాడు మా అల్లుడు అవ్వడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలయ్యా. ఇంత పెద్ద అండాలో రెండు అంగుళాలు బలి పడితే ఎవరో చచ్చిపోర్లే. మనం ఏమన్నా ఉడిపి హోటల్ నడుపుతున్నావా? రెగ్యులర్ కస్టమర్లు రావడం మానేస్తారని భయపడడానికి. ఎవడో సంవత్సరానికి ఒక తడవో రెండు తడవులో ట్రైన్ లో వస్తాడో పోతాడో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వండు కూర్చుంటావా? అటగ దోసే చూసేవాడెవడో అడిగేవాడెవడో? బస్ స్టేషన్ లో రైల్వే మినిస్టర్ గారు వెళ్తున్నారంట, సూపరింటెండెంట్ గారు చెప్పారు. ఏయ్ ఆయనకి ఈ ఫుడ్ పంపుకో. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చేయి. మందు కొడతాడు అనుకుంటా? జీడిపప్పు చికెన్ చీటి పంపించు. ఎవరు ఎవరే నువ్వు? ఏంటి అందరినీ బయటికి వెళ్ళమని చెప్పు. ఏమన్నా డబ్బు గిప్పు కావాలా? పైగా కిడ్నాప్ చేస్తావా? బయటికి పొమ్మను. రే వెంకటేశు, చదువురాజు, ముత్తుమడుగో, గణేశు, అందరూ బయటికి పడరా. రే విజిలెన్స్ నుంచి వచ్చారా? నేను పిలిచేంత వరకు ఈ పక్కకి ఎవరు రావద్దు, పండ్రా. దట్స్ బెటర్.
నీకు నాకే వద్దురా, చచ్చిపోయే ముందు ఎందుకు చేస్తున్నావో తెలుసుకుని చచ్చిపో. నాకు పోస్తున్నారు ఎందుకంటే మంత్రికి చికెన్ 65. నీ పేరేంటి? నాకు చొక్కన్ 65. ఎందుకనరా మంచి భోజనం పెట్టడం లేదు? అది 25 రూపాయలకి భోజనం అన్న పేరుతో ఏదో ఒకటి పంపించేసి కోట్ల లాభం సంపాదించాలి అంతేగా. బిజినెస్ అన్నాక 4 కాసుల కోసం చిన్నపాటు తప్పులు జరుగుతాయి, అందరూ చేసేదే కదా, తీరికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. 5 పైసలు కాజేస్తే తప్ప ఇన్ని రోజులుగా ఎన్ని ట్రైన్స్ లో ఎంత మందికి పనికి మారిన భోజనం పెట్టుంటావు? నువ్వు చావాల్సిన వాడివేగా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు, పిలిచారో నిన్ను కాల్ చేస్తారో. ఏం కృష్ణమాచారి గారు చెప్పండి. త్యాగరాజు ఆరాధన పూర్తవగానే సగం మంది బయలుదేరారు, మీ ప్రయాణం ఇప్పుడు? ఆంజనేయ స్వామి ఆరాధనతో కదా ఈ ఉత్సవాలు పూర్తి అయ్యింది. ఇవాళ విద్యానందుల గీతార్థము కీర్తనలు వాడాకే బయలుదేరుతా ఉంటాం. రామో లెటర్ ఇచ్చాటుగా మీకు, దాని రిప్లై ఏమైందని అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇది? మర్చిపోయాను నందిని, రామో నీకు ఇవ్వమని ఓ లెటర్ ఇచ్చాడు, సంచులు పెట్టాను. ఇందా ఏ లెటర్? లవ్ లెటర్ అమ్మా. ఏమిటమ్మా ఇది? బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఏం రాశాడు రామో? నువ్వే చదువు. పంపిన వారు పి రామానుజం, బ్రాకెట్ లో రాము, ప్రేమ స్వీకారమునకై విన్నపము, ప్రియమైన నందినికి ఉభయ కుశలోపరి. నీ మనసులో ప్రేమికుని స్థానం ఖాళీగా ఉందని ఆశిస్తున్నాను, అందులో రామం అనబడు నేను స్థానం సంపాదించడానికే ఈ విన్నపం. దీనితో నా చదువు అర్హతలు ఇంకనూ ఇతర వివరములతో కూడిన కరికులం విట్టేను కూడా జత చేశాను. నీవు నన్ను స్వీకరించు పక్షంలో నీకు తగిన ప్రాణనాథునిగా ఉంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుటకు అహర్నిశలు పాటు పడదనని ప్రమాణం చేస్తున్నాను. కరికులం విటే, ఛాతి శ్వాస పీల్చినప్పుడు 44 ఇంచెస్సు, శ్వాస వదిలినప్పుడు 40 ఇంచెస్సు. ముఖ్య గమనిక, ఆదాయం అవసరాల మేరకు లభిస్తుంది. వాయిదా పద్ధతుల్లో ఎల్జీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ కొని ఉంచాను. మేము నివసించే గృహం మా స్వగృహం, నిత్యం త్రికాల సంధ్యావందనం ఆచరిస్తాను, 3 సార్లు పళ్ళు తోముకుంటాను, లైఫ్ బాయ్ సోప్నే యూజ్ చేస్తాను, పార్కులో డైలీ 40 నిమిషాలు నడుస్తూ ఉంటాను. సునామీ నిన్ను తీసుకుపోలేదేవిరా. సారీ నందిని, వీడి జన్మలో మారడు ఒట్టి ఫూల్. జగదాంబ సెంటర్ సూపర్ మార్కెట్ లో గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేసినట్టు రాశాడు. హీ సిన్సియర్ బట్ ఒకటి ఉంది. అటు చూడు, ఏదో మహాకావ్యం రాసిన వాడికి మళ్ళీ జ్ఞానపీఠ వాడు గ్రహీతలు ఎలా నడుస్తున్నాడు. ఇది మీ ఫ్రెండ్కి ఇవ్వండి. ఏమందిరా? ఆ నువ్వే చదువుకో. తమరి విన్నపమును నిరాకరించడమైనదనే బాధతో నందినితో 2 నిమిషాలు మాట్లాడాలి, పర్మిషన్ ఇవ్వగలరా? ఏమిటయ్యా పర్మిషన్ అడుగుతావు, మాట్లాడవయ్యా. ఎందుకు నందిని నన్ను రిజెక్ట్ చేశావు? అది లవ్ లెటరా? అది చూసాక నాకే ఫీలింగ్ కలగలేదు. ఏం నందిని, నేను బాగుండలేదా? చదువుకోలేదా? సంపాదించట్లేదా? నాకేం తక్కువని? నాకు నీ మీద అలా అనిపించలేదు. నాకెటువంటి చెడ్డ అలవాట్లు లేవు, సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కళ్ళలో కూడా తలుచుకున్నది లేదు. నీ మీద నా చిటికన వేలైనా పడిందా? నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా?
నేను లక్షణంగా చూసుకుంటాను. అయ్యో, నువ్వంటే నాకెంతో గౌరవం రాము, అది వేరు. లవ్ అంటే ఏమిటి? అప్లై చేస్తే వచ్చే విషయమా, రిక్వెస్ట్ చేస్తే వచ్చే విషయమా, లేక పోతే పొండ్లను తీసి పారేసే విషయమా? అది అనుకోకుండా కలుగుతుంది. అదేమిటో నీ మీద కలగలేదు. అదే ఎందుకని? ఎందుకంటే కలగలేదు. నేను అన్ని విధాలా సరైన వ్యక్తి అయ్యున్నా ఎందుకు నా మీద నీకు లవ్ కలగలేదు? ఒక కాంక్రీట్ రీజన్ చెప్పు నందిని. ఎలా కలుగుతుంది? అన్నిటికీ రూల్స్ మాట్లాడతావు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటావు. నువ్వు ఎక్కాల బుక్ లాంటి వాడివి, నువ్వు క్లాక్స్ టేబుల్ వి, లాగరిథం, టైమ్ టేబుల్, ఇండెక్స్, క్యాల్కులేటర్, కంప్లైంట్ బాక్స్, నువ్వు ఒక నస్స. నీ మీద ఏ అమ్మాయికైనా ప్రేమ ఎలా కలుగుతుంది? థ్యాంక్స్ నందిని. 2 నిమిషాలు అయ్యింది. మీరు సాల్యూట్ కొట్టి గుట్టునట్టు చేయకండి. వేరేంటి? రామరాజండి, పోతరాజండి, చూసి వెళ్ళి వచ్చారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. ఏడ్చించాలు. ఎస్ సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఫొటోస్ అన్ని తీసేయి సార్. ఆర్పిఎఫ్ తో మాట్లాడి బాడీని ఛార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం పంపడానికి వెయిట్ చేస్తాం. బాడీ ఎక్కడ? నూనె బండిలో. అదే వ్యక్తి సార్, కబీం కుపాం. మొత్తం 6 అక్షరాలు 0లతో. 6×5×4×3×2=720. కబీం కుపాం, కుపాం కబీం, కంభీ కుంపా, కుంపా కబీం, భీం కపాంకు, కంకు భీపా. సార్ ఇంత టెన్షన్ అవడం ఎప్పుడూ చూడలేదు. చచ్చిపోయింది నిజంగా వాళ్ళ అన్నయ్య సార్. అన్నయ్య? ఐ యామ్ సారీ సార్. ముసే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలో పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఏమయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అతయ్య, అందరికి ఏడ్చి ఏడ్చి గొంతు తిండిపోయి ఉంటుంది, కాఫీ కలిపివ్వండి. అలాగే మంగమ్మాళ్ళ ఇంట్లో చెప్పి 30 మంది వంట చేయించండి. హలో మూర్తి, ఎస్పీ వస్తున్నారు, మంచి కుర్చీలో ఏంచు. ఓకే సార్. ఏమైందిరా నీకు? చచ్చిపోయింది నీ అన్నయ్యరా? అలా ఉండ చుట్టూ తెచ్చి పడేశారు. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదరా నీ కళ్ళల్లో. పోలీసు వాళ్ళకి మనసు అంతరా అయిపోతుందా? ఏడువనమ్మా, నేను ఏడువను. ఏడిస్తే దుఃఖం బయటకు పోతుంది, దుఃఖం బయటకు పోతే కోపం కరిగిపోతుంది. కోపం కరగకూడదు, దుఃఖం బయటకు పోకూడదు. మనస్సులోనే అందించి ఉంచాను. ఏ రోజైతే దొంగను వాడిని నా చేతులతోనే
ఆ రోజు ఏడుస్తాను. మీరు అసలు ఎవరు? ఇవన్నీ నాకెందుకు పంపారు? ఇవన్నీ నా తోటలో పూచిన గులాబీలు. వీటన్నిటికి వాటిదెంతో అందమన్న ఉద్దేశం. ఒక్కసారి నేను చూస్తే చాలు, వాటి పొగరు అడుగుతుంది. ఒక్కసారి చూడు. చెప్పలేను, అసూయతో తట్టుకోలేక అన్ని వాటి తొడవల నుంచి ఎగిరి తూకి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. ఈ చిలకలు, పిచుకలు, కోయిల అన్నిటిని చూసావా? వీటన్నిటికీ వాటిదే చాలా తీయని కొంత నా ఉద్దేశం. నీ పాట వింటే మాట విన్నా చాలు, వాటి గర్వం అడుగుతుంది. అందుకే పంపించాను. అలాగే నందినికి తను ఏ మగాడి వల్లనూ పడను అన్న ఉద్దేశం. ఒక్కసారి నన్ను చూస్తే చాలు, నీ ఉద్దేశం మారుతుంది. చూడాలనిపిస్తే సాయంకాలం పాక్షేటలో జరిగే ఫ్యాషన్ షోకి రా. హే, వన్ మోర్ థింగ్, నీ హృదయం బలహీనమైందైతే ఖచ్చితంగా రాకు. బ్రేక్ ఎ లెగ్, నో వరీస్ బేబీ, బై. వెనక నుంచి చూశానుగా. నాంటీ, నేనప్పుడే అన్నానుగా వీక్ హార్టెడ్ అయితే రావద్దు అని. నా వైఖరిలో పడ్డావు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కర్లేదు. ఇది చెప్తుంది, ఇదో లవ్ డిటెక్టర్, నీకు నా మీద ఎంత లవ్ ఉందనేది ఇది చెప్తుంది. హోల్డ్ ఇట్ బేబీ. నా మీద అంత లవ్వా? నోనో, ఇది మాయా మంత్రంలా ఉంది, నేను నమ్మను. ఓకే, వేరే ఇంకెవరైనా తలుచుకో. నందిని, సంవన్ ఎల్స్. డిటిఆర్ హే, ఎవరు అదృదృష్టవంతుడు? నన్ను తెచ్చుకున్నా, చెప్పు ఇప్పుడు చెప్పుల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు, ఇది నేను ఒప్పుకోను. నచ్చినా వెంటనే ఒప్పుకోరు కదా. గుడ్ మార్నింగ్ సార్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేశాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని వెలకముడి లాయర్ ఒక కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు? అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు? రామానుజండి, రూల్స్ రామానుజండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటి ఇచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటు పాటుగా ఇరవై కొట్టి పై వాడికి పార్సల్ పంపండి.
అన్ని పారిపోయాయి. ఆ చంద్రునితో చెప్పాను, మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశారని. ఆ నక్షత్రాలతో చెప్పాను, మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని. ఎక్కడ తను మాకు చూపించు అని అడిగాయి. సో తీసుకొచ్చాను. హే, యు సీ దాట్? నిన్ను చూసాక చంద్రుడు సిగ్గుపడి దాక్కున్నాడు. నీ వల్ల ఆకాశంలో వోల్టేజ్ డ్రాప్. ఓకే, నన్ను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చెయ్యి, వెళ్ళిపోతాను. ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. హే నాండి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పని కాదు, పడుకున్నాను. దిండుకు బదులు నన్ను కావలించుకో. వెళ్తావా? మా అమ్మ నన్ను పిలవనా? పిలు, వాళ్ళని న్యాయం అడుగుదాం. అమ్మా నాన్న. ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు? అమ్మా నాన్న, ప్లీజ్ వెళ్ళు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా నా నేనేమన్నా పోప్ జాన్ పాలా చేతికి ముద్దించావు? వెళ్ళు, బెంకులోని కరెక్ట్ గా పెట్టెళ్ళు. గుడ్ నైట్ నాండి. Sweet trains. We better get on, man. Lay back. Wow. R-E-M-O. Auntie? ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. దానికి మా అమ్మని ఎందుకు పిలవటం? పర్మిషన్ తీసుకుందామని. అయ్యో దేవుడా, ఏమిటి రామా నువ్వు? నాతోనే చెప్పు. ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు. నీ తట్టుకోలేకపోయినందుని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను. అయ్యో, ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు, అందుకే లేచి వచ్చేసాను. నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని, నన్ను నేను మార్చుకుంటాను. నువ్వెందుకు మారటం? నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. చావటానికి దారి లేదు. నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని. ముడి తీసైనా, జీన్స్ వేసుకోనా, టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకేల్ జాక్సన్ వల్ల నడిచిరానా? మనిషికి మేకప్ వేయొచ్చు, మనసుకి మేకప్ వేయలేవు. నువ్వు నీలాగే ఉండు. నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని. నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రామా. ఏం నందిని, నీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. పంతులో ఎన్ని కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ అయితే బోడి 10 రూపాయలు బ్రేక్ వైర్ కట్ అయిందనే దాన్ని మూసేయాలా? బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడదా? మళ్ళీ కోర్టు పక్క వెళ్తావట్రా. మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు. ఏదో పెరుగన్న తినేవాడిని, నొప్పిగా ఉంది. పెట్టారా?
మానపావరాడు. ఎదురు తిరిగి కొట్టట్లేదా? ఓ మాదిరిగా ఉంది రాజే. తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా. ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా? అంతే కదా, వదిలే. వదిలేయండి, వదిలేయండి ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళాలి. ఇక మూసే. ఇప్పుడు ఉతుకు మావా. రే మావా, ఫీజు పోయిందిరా. రాజే, పిలిచేవా? లేదురా. నీ తల్లి నిన్నేరా? రే, ఎవరు రాజే సౌండ్ ఇచ్చింది? నిన్నేరా. రే, అటు చూడు, తావదెబ్బలు తిన్న రామం టక్కును లేచి నించున్నాడు. ఎవరా రామం? నేను రామం కాదు. రామం అక్కడ దెబ్బల దగ్గర పాడున్నాడు. పరిచితుణ్ణి. ఏ చిన్న, ఏంద్రేవుడు వింతగా ఉన్నాడా? కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? కోటిని కోటికి బుర్ర తిరిగి ఉంటదే. ఎరా రుచ్చా నా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా? నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నాడ్రా. ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రే రాజే, వాడేనా వీడా? వాడు కాదురా, ఏముడు. Ah!
ఇది చరమ శ్లోకం, చావబోయే ముందు వినే చివరి శ్లోకం. ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు? కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదూ. పావలా ఒక్క పొడి పొట్లం దగ్గర నుంచి పళ్ళ పొడి, పౌడర్, బట్టలు, చెప్పులు, స్టవ్, ట్యూబ్ లైట్, టీవీ, మిక్సీ, హెయిర్ పిన్లతో మొదలెట్టి ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే ఏ వస్తువులను నాణ్యత లేదు. మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు? ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా, ఇప్పుడు చూడు, ఇవి నీ రక్తాన్ని పీల్చుకుంటాయి. నీకు ఇవి ఆహారం కాదు, వీటికి నువ్వే ఆహారం. భయపడకో, జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్, పీల్చేటప్పుడు నొప్పి పుట్టదు. కన్స్యూమర్ కోర్టులో బ్రేక్ వైర్ తెగినందుకు అది మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను. కేసు నాకే ఫేవర్గా ఉంది. నేను ఎక్కడ గెలిచిపోతానని రౌడీలతో దారుణంగా కొట్టించి విసిరి పారేసిపోయారు. ఆ ఫ్యాక్టరీ ఓనర్ మీద ఈ కేసు పెట్టడానికి వచ్చాను. ఏ ఫ్యాక్టరీ, ఓనర్ పేరేంటి? రాఘవేంద్ర ఆన్సిలరీ యూనిట్, సుభాష్ నగర్, మిస్టర్ రాజశేఖర్ నాయుడు. ఏంటండి, చచ్చిన వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు? చచ్చిపోయారా? అవునండి, ఆయన ఎవరో హత్య చేశారు. హత్య చేశారా? అవును. ఏమయ్యా, బాడీని తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు లేదా? వచ్చారు సార్. వెళ్ళి పిలవయ్యా. తొందరగా తొందరగా. పొద్దున్న ఇక్కడ తాగుడేంటా? కంపు బ్రతుకు సార్, రోజుకు 4 శవాలను ఎక్కించి తింటుంటాం. టానిక్ పడితేనే కానీ పని చేయలేము. త్వరగా రండి. వచ్చేస్తున్నావు. దించు దించు. మీ పేర్లేంటి? ఈరిగాడండి. సూరిగాడండి. చూస్తానండి సార్, వీళ్ళతో పాటు వెళ్ళి. పద పద. హలో, అందరూ వెళ్ళారండి? ఈ ఒక్క గటప్పే వేయలేదనుకున్నా, అది వేయించారు. ఇదేంటి సార్, ఈ జుట్టు మమ్మీ ఇలా కుచించుకుపోయింది. బాస్, జలగలతో చంపటం ఏ కంట్రీలోనైనా విన్నారా బాస్? లేదు, ఇదే మొదటిసారి. దున్నపోతులతో కుమ్మించడం, నూనె బాండ్లీలో వేపటం,
ఇదే మొదటిసారి. వెరైటీ వెరైటీగా హత్యలు చేస్తున్నాడు. వాడి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. కారణం కనిపెట్టలేకపోతున్నాడు కదా సార్. దొరకకుండా పోతాడా? దొరికాడో వాడికి ఇటువంటి చావే. బాస్! ఏంటి వెంట్రుక? ఏయ్ కాదు బాస్, ఎంత పెద్ద వెంట్రుక చూడండి, మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుణ్ణి కాదు హంతకు రాల్ని. గుడ్, జాగ్రత్తగా ఉంచు, ల్యాబ్ పంపించి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. ఏంటి బాస్ వెతుకుతున్నారు? ఏదో ఒకటి రాసి పెట్టిపోతాడే. అవును కదా. బాస్ కనిపెట్టేశాను బాస్. ఈ హత్యకు వాడు పెట్టిన పేరేంటో తెలుసా? జీడిపప్పు పకోడి. జీడికోడి పపప్పు, డిజీపప్పు పడీకో, జీపప్పు డిపకో, పప్పుకోడి పచీడీ. జీడిపప్పు పకోడి ఇక్కడ దొరుకును 100 గ్రాములు. సారీ సార్, ఇదేదో బోటు తాలూకు కొట్టు. చీ, కొట్టు తాలూకు బోటు. మిక్రిన జంబో. రామో, కేసు పెట్టాను. ఏమైందిరా? రౌడీలతో కొట్టించారు. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా, పోనీ పోలీసులకైనా కంప్లైంట్ ఇచ్చావా లేదా? ఇచ్చాను. వీరు మన ఫ్రెండే, పేరు చిలకమర్తి సత్యనారాయణ. నువ్వు వినే ఉంటావే, టీవీ పత్రిక రేడియో ఇలా ఏవి వదలకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. పజిల్ పోటీలు ఒక్కట వదలరు. వీరేనా? ఇలా కూర్చోండి. గుడ్ మార్నింగ్. ఒక పత్రికలో జంబుల్ పోటీ పెట్టారు. అన్ని పదాలని కలగలుగుతారు, మనం సరైన పదాన్ని కనిపెట్టాలి. నేను అన్ని కాంబినేషన్స్ రాసి చూసి కనిపెట్టలేకపోయాను. కొన్ని సంస్కృత పదాలు ఉన్నాయి అందుకని. సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఎవరైనా తెలుసా అని అడిగారు. నువ్వు సంస్కృతంలో రైట్, లెఫ్ట్, సెంటర్ మిస్ అవ్వకుండా యూటర్న్ చేసి వచ్చావు కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. గెలిస్తే ఒక శాంసంగ్ కలర్ టీవీ ఫ్రీగా ఇస్తారు. యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. అంధకూపం కభీం కూపం కభం సాహం కభీకం దాహం కుంభీకం కుంభీపాకం మిక్రిన జంభో నిజం కృణభో ఓం జంభో కృణభ్యోమి కృణభో నిజం క్రిమి భోజనం. సంస్కృతమే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ పాపం చేసిన వాళ్ళకి నరకంలో విధించే శిక్షల యొక్క పేర్లు. అతి ముఖ్యమైనవి 21 నరకాలు, మొత్తం 84 లక్షలకు పైనే. గరుడ పురాణంలో వీటి గురించి వివరంగా వ్రాసింది. వీటికి అర్థం ఏంటి నాన్న? ఓసారి గరుడ పురాణం తీసుకొస్తారా? చిన్నప్పుడు బామ్మ చెప్పడం వల్ల నాకు దీని గురించి తెలిసింది. అంధకూపం అంటే పాడుపడిన చీకటి గుహలోకి తీసుకెళ్లి జంతువుల ద్వారా చిత్రవత్ చేసి చంపటం. ద్రోహం చేసేవాళ్ళకి, హత్యలు చేసేవాళ్ళకి, తోటి ప్రాణుల్ని పట్టించుకునే వాళ్ళకి ఈ శిక్ష. కుంభీపాకం అంటే? ఇది అందరికీ తెలిసినటువంటి శిక్షే, నూనె బాండ్లీలో పడేసి వేయించటం. మై గాడ్. తమ యొక్క స్వార్థం కోసం జీవుల్ని హింసించే వాళ్ళకి విధించే శిక్ష. మిక్రిన జంభో అంటే చీ, క్రిమి భోజనం అంటే? ఇది ఒక విధమైన స్లో డెత్, రక్తాన్ని పీల్చే పురుగుల్ని వదిలి కరిపించటం. స్వలాభం కోసం మనుషుల్ని క్రిమిలా పట్టుకు పీడించే వాళ్ళకి శిక్ష. ఇందులో అన్ని పాపాలకి తగిన పనిష్మెంట్స్ ఉన్నాయి. రక్తఖండం, క్షారోదకం, అశితిపత్రం, రక్తపంకం. క్రిస్టియానిటీలో జడ్జిమెంట్ డే అని అంటారు కదా, అదే విధంగా ఇది మన వాళ్ళ కాన్సెప్ట్. వాట్ మిస్టర్ చిలకమర్తి, సందేహం తీరిందా? హ్యాపీయేగా? మెనీ థ్యాంక్స్. మీ పుణ్యం అంటూ నాతో ఫ్యాన్స్ కలర్ టీవీ దొరుకుతుంది. అయ్యో తొక్కకండి, జలగలా ఉంది. జలగ మన ఇంట్లోకి ఎలా వచ్చింది చెప్పమా? మేము ఓ డొంకలు లాగుదామని వెళ్ళాం, అక్కడి జలగ అతుక్కుని వచ్చి ఉంటుంది. ఇప్పుడే తీసేస్తాను. ఇది స్ట్రైట్ గా వస్తుందో రివర్స్ లో వస్తుందో అర్థమే చావట్లేదే. ఓకే, మేము వెళ్ళొస్తాం. వస్తా. నమస్కారం.
మరి మేము బయలుదేరుతాం. ఏమిటి వచ్చిన విషయం చెప్పకుండానే వెళ్తున్నారు? రాము ఒంట్లో బాగాలేదు కదా. పర్వాలేదు చెప్పండి, ఏమిటి? నందినికి కళ్యాణ ఘడియలు దగ్గరకొస్తున్నాయి. సారీగా ఇవ్వడానికి గాజువాకలో 300 గజాలు చూసాం. అది రిజిస్ట్రేషన్ చేయాలి. నువ్వు కాస్త డాక్యుమెంట్స్ చూసి దగ్గరుండి రిజిస్టర్ చేస్తే కాస్త బాగుంటుంది. ఇంతగా చెప్పాలా మీరు? రేపే చేయిస్తాను. ఏమా నీకు ఇంకెవ్వరూ దొరకలేదా? రిజిస్టర్ ఆఫీస్ కూడా వచ్చి అడ్డదిడ్డగా రూల్స్ మాట్లాడతాడు. నైవే కదీ, రూల్స్ మాట్లాడటం వల్ల లంచం ఉండదు. లాయర్ ఫీజు ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. వెళ్ళు. సరే నీ ఇష్టం. ఇదిగో కూర్చో. నేను రిజిస్టర్తో మాట్లాడే అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయనకు 5000 ఇస్తే చాలు, మిగతా వాళ్ళందరూ కలిపి ఓ 1500 పూర్తి చేస్తాను. హలో, ఎవరండి మీరు? ఎందుకు రిజిస్టర్కి 5000? లీగల్గా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆ మీద ఎవరు? వీళ్ళే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? ఉన్నాయండి. నేను చెప్పే ఫార్మాట్లో టైప్ చేయండి. నందిని, స్థలం ఖరీదులో 8% స్టాంప్ పేపర్ తీసుకోవాలి. ఎంత కొంటున్నావు? 8 లక్షల రూపాయలకి. 8 లక్షల? గాజువాకలు 300 గజాలు 12 లక్షలు కదా. అరవకు రాము, నువ్వు చెప్పేది కరెక్టే. 12 లక్షల రూపాయలకైతే 96,000 రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి. ఎక్కడ కొంటావు? 8 లక్షల రూపాయలకి చేస్తున్నావు. మిగిలిన 4 లక్షలు అకౌంట్ బ్లాక్ మనీయా? అరవకు బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు. ఇండియా పైక్రాంతి ఈ బ్లాక్ మనీ వల్లే. ముందు ఆ 4 లక్షల్ని లెక్కలో చూపించు. 1,34,640 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి. 96,000 రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి. అయ్యో మొదలెట్టాడు. నేనప్పుడే అన్నావు అమ్మతో. ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళ ఉన్నావు? అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా? బాబా, రోజు ఆఫీస్ లో 100 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి, అన్ని అండర్ వాల్యూనే. అందరూ ఇలాగే కొంటున్నారు, అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని. మనం చదువుకుని బాధ్యత రహితంగా నడుచుకోవచ్చా? గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఏమిటట గవర్నమెంట్? అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నావు, అందరూ అవస్థ పడుతూనే ఉన్నావు. కట్టే డబ్బంతా మన కిందే ఖర్చవుతోందా? ఎవరెవరి పాకెట్ కు పోతుంది? ఈ మాత్రం కట్టడమే ఎక్కువ. ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? సారీ నందిని, చట్ట విరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు? తప్పు చెయ్యటం, తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని. డాక్యుమెంట్ టైప్ చేయనా వద్దా? త్వరగా చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నేను చెప్పిన అమౌంట్ కే చేయండి సార్. నేను ఎప్పుడు ఉంటే ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను. ముందు క్యాష్ ఇవ్వండి అమ్మా. తీసుకోండి. చిన్న టాయిలెట్ లోకి లేకపోతే. This is illegal. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. ఇక్కడ ఏమైనా బోఫస్ కుంపకోవడం జరుగుతుందా? ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు. వెళ్ళండి, వెళ్ళి ఆటోలో వెయిట్ చేయండి. సహాయానికి తీసుకొస్తే చంపకు తింటున్నా. అసలు తీసుకురాకుండా ఉండాల్సింది. ఆ రోజు పెంకులు మూసి దిగేప్పుడు స్లిప్ అయి కింద పడ్డారు. దట్స్ నథింగ్. ఎక్కడికి వెళ్దాం? లా మెరిడియన్ కాఫీ షాప్, డాన్ పెప్పే మెక్సికన్ రెస్టారెంట్, ఆర్ డూ యూ వాంట్ ద బూగీ అట్ ద టాప్ అండ్ డిస్కోథెక్? మీ కాలేజ్ కి వెళ్ళాలి. హే మాంటీ, వి ఆర్ సపోజ్ టు బి ఇన్ లవ్, లెట్స్ గో టు సమ్ ప్లేస్ అండ్ డు యోయో మ్యాన్. నేను రాను. వై? మీరు ఎవరు? ఏయ్, ఏంటి ఉన్నట్టుండి? ఐ'm రేమో, ద రాంప్ వాక్ మోడల్. రేమో మీ పేరు అంతే. సడన్ గా వస్తారు, సడన్ గా మాయమైపోతారు. మీరెవరు? ఏ ఊరు? అడ్రస్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవేవీ నాకు తెలీదు. నాంటీ, లవ్ డిక్లేర్ చేశాం కదా, ఇంకేమిటి? బ్లా బ్లా బ్లా. మీ అప్రోచ్ నాకు నచ్చింది. మిమ్మల్ని చూడగానే నా ఒళ్ళు పులకరిస్తుంది. మీ పొయిటిక్ మాటలకి అట్రాక్ట్ అయ్యాను, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సీరియస్ గానే నాకు సర్వం మీరే, నా ఫ్యూచర్ మీరేనని అనుకున్నప్పుడు తొందర పడుతున్నాను అనిపిస్తోంది. నేను అనుమానిస్తున్నావా? అబ్బే అది కాదు, కొంతకాలం అన్ని పక్కన పెట్టి ఆలోచిద్దామని. నన్ను నమ్మలేదు కదా? నన్ను రమ్మలేదు కదా?
ఏమైంది రెమో? రెమో ఎందుకే గవర్నమెంట్ని మోసం చేస్తున్నావు? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. రెమో భయంగా ఉంది రెమో, వెళ్ళకూడదు. నార్మల్ గా మాట్లాడు. ఇది నీ జీవితంలో ఆఖరి రోజు, ఆఖరి క్షణం. Nanny, you got to get off this plane. It's dangerous. Nanny, matter of time label. What are you talking about? తప్పు చేసిన వాళ్ళెవ్వరు అపరిచితుడి తప్పించుకోలేరు. నాదే నాదే వెళ్ళిపో. వాడు దుర్మార్గుడు, వాడిని చంపకుండా వదలదు. వెళ్ళిపో. తను చావబోయేది కాపాడడానికి ప్రయత్నిస్తే చంపేస్తాను. నా ప్రాణం తనని చావనివ్వను. నాదే వెళ్ళిపో. ఏంట్రా నాండీ క్యాండీ అని నిన్నరా కొట్టానంటే ప్లీజ్.
రే గుండు, తప్పుకోరా. Ugh!
లడాయి. మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షలని అబద్ధం చెప్పిన పాపానికి రావురామా, 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా, రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. అబద్ధం అబద్ధం చెప్తున్నా. ఇదే గయా నేను రామునికి చూశాను. నువ్వు రామలో నడుస్తున్నావా లేక రాము నీలో నడుస్తున్నాడా? నువ్వు చావబోవడం నిజం. నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. శుచి ముఖం, పదునైన ముళ్ళతో కూర్చటం, ఇది రౌరవం. చచ్చిపో. ఎంత అమ్మాయి గుడిలో ఉండేవాడి, ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? నందిని, అయ్యో నిప్పు, సారీ నందిని. రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్, టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి, అప్సెట్ అవుతాను. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడేమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువు ఎక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5 4 3 2 1 రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా
టైఫాయిడ్. 10 విద్య. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పెడుతున్నాం. జోర్న పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైంది ఇండియా. ఏం లేదని ఈ దేశంలో. ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్ మ్యాన్ టీ దాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను. రెండే బ్రాండ్ ఉన్నాయి, 180 రూపాయలు. ఏందయ్యా ఇది, మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పనాయే, వద్దండి మానయ్య. సరే సరే ఇవ్వయ్యా. అక్కడ ఉన్న పూలకోట్లో ఉంది, తీసుకో. తీసుకో. సార్ ఇవాళ కొట్టు లీవు కదా సార్. ఊరికి యాక్ట్ చేయకరా, ఊసేసి పూలకొట్లు బ్లాక్ లాంబడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీసి. మన వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వను అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు, 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు తీస్తున్నారు. లైన్ మీద వచ్చాడా లేదా? తీగ తీగి వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో, చుట్టు తిరగల చచ్చిపోయే వయసా, దాని సాగు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పాఠశారది? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మ్యాన్ని. కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొట్టు కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాందీ అమ్మిన కొట్టు వాణ్ణి, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాణ్ణి, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాణ్ణి, ఆ రోడ్డును గుంటలు గోతులు పడేంత అధ్వాన్నంగా వేసిన కాంట్రాక్టర్, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ని. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని చావుకు కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. ఎవరి బడీ షుడ్ బి పనిష్డ్?
ఇది అసలు కేసే కాదు, విపత్తు. ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరో ఎవరో ఆపలేం. ఎంత స్ట్రాంగ్గా ఉన్న ఈయన పత్రిక అయినా తెగి తీరుతుంది. వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ దేవునికి వస్తామని పంపుతాం. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్. బంగారం లాంటి నా బిడ్డని ఈ నిర్లక్ష్యం ఎప్పుడో పెట్టుకుని. మిస్టర్ పార్థసారథి, మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజెడీ. ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు. ఇది ఎవరూ ఎదురు చూడని విపత్తు. దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము. కేస్ డిస్మిస్. అయ్యో నువ్వు ఏమిట్రా చిన్నపిల్లవాడికి మళ్ళీ. బిడ్డ పోయిన బాధ కంటే అందు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. హోంవర్క్ చేయనందుక టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే. వాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా బామ్మ? నువ్వలా అనుకోకరా రామో, భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు. నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏం శిక్ష బామ్మ? చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు. తనువుతో చేసిన పాపాలకి తనువుతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ, మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి. కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకు గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్గా ఉంటాను, ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తెలియదు. నీవేదో అవుతావు, ఆలోచించు, డీప్గా ఆలోచించు. పత్తలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 సరే, ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు క్యాన్, కమ్ ఆన్, థింక్ థింక్ థింక్. తెలియదు. నొప్పి వచ్చిన తర్వాత, నొప్పి వచ్చిన తర్వాత చెప్పు. ఏ డాక్టర్, రామాన్నెందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితులు .com అనొక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో, అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకి వచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలవుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? Hey doctor, you crazy? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty.
beauty means Nandi, as sweet as candy. Miru. Dude! I'm Remo, ramp walk, model, rose seller, gentle lover, stood. Ramaniki miku yemiti. Ramam, cash. Ramam is a useless fellow. Nandini enimidelga love chestunnadu. Adi ela express cheyalo teliyaka. Tananone dachukoni application petti chedagottukoni suicide varaku velladu. Appude nenu vacharu. Vaadu dachukunna love anta shake chesina champagne bottle laaka. Hundreds of birds, thousands of flowers, tons and tons of lovely punchano. Now she loves me. You love a woman just tell her that she's a one. Da 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 da. She needs somebody to tell her that Remo, Remo, మీ ప్రేమ ఖర్చులకు డబ్బు ఎలా వచ్చింది? సింపుల్, రామ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాను. It's all for love, you love a woman, tell her that she's really wanted. Dr. Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. He's not acting. వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టన్నమాట. అంటే దెయ్యం పట్టినట్ట డాక్టర్? ఇది దెయ్యం లాంటిది కాదమ్మా. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ల బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది. వాళ్ల మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది. అదేమిటి డాక్టర్, ఒకే వ్యక్తి తనకు తెలియకుండా వేరే వ్యక్తిగా ఎలా మారుతాడు? వై నాట్, తాగుబోతులను చూడండి, ప్రశాంతంగా కనపడతారు. తాగిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు, బిహేవియర్ అన్ని వేరే వ్యక్తివా అన్నట్టు ఉంటాయి. తెల్లారు అడిగితే నేను అలా మాట్లాడిందంటారు. కొంతమంది ఆడవాళ్ళకి అమ్మవారు పొందుతుంది తెలుసుగా, ఎంతో అమాయకంగా ఉంటారు. కానీ పూనకం వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు ఆపలేరు. అందరినీ రారా పోరా అంటారు, నాలుక మీద కర్పూరం కూడా వెలిగించుకుంటారు. తప్పు చేసిన వాడిని చూసి ఒకడికి లాక్ కొట్టాలనిపిస్తుంది, కానీ కొట్టలేడు. అన్యాయం చేసే వాళ్ళని చూస్తే నిలబెట్టి కాల్చేయాలనిపిస్తుంది, కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆపం చేయలేడు. ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న కోరికలన్నీ బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంతకు ముందు ఈ రకంగా ఎవరికైనా జరిగిందా? జార్జియాలో ఈవ్ అనే అమ్మాయికి మూడు పర్సనాలిటీలు ఉండేవి. న్యూయార్క్ లో జూడీ క్యాస్లీ అనే లేడీకి 44 పర్సనాలిటీలు ఉండేవి. ఒక వెబ్సైటే ఓపెన్ చేసి తన గురించి చెప్పారు. ఇది రామంకి తెలుసా డాక్టర్? రామంకి తనలో రెండు పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియనే తెలియదు. కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు. ఈ పర్సనాలిటీలు వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్? ఒక నిమిషం, ఒక రోజు, ఒక వారం కూడా ఉండొచ్చు. కానీ మారి మారి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేము. దీన్ని నయం చేయటం కుదరదా డాక్టర్? కుదురుతుంది. ఒక సంవత్సరం పట్టొచ్చు, రెండేళ్ళు పట్టొచ్చు, ఆరేళ్ళు కూడా పట్టొచ్చు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేము. ఏం డాక్టర్? ఎప్పుడు రామంకి అణిచి ఉంచుకున్న కోరికలు నెరవేరుతాయో, ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో, అప్పుడు వాటికి అవే తొలగిపోతాయి. మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ని లవ్ చేసావే అనుకో, రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. రెమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది. అపరిచితుడు దేశం చేతుల్లో ఉంది. ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంతర్ధానం అవుతాడు. మళ్ళీ నన్ను చంపడానికి వస్తాడా డాక్టర్? తప్పకుండా. అయ్యో భయపడకు, గవర్నమెంట్ ను మోసం చేయకుండా సవ్యంగా ట్యాక్సీ కడితే వదిలేస్తాడు. ఇది కొంచెం క్లిష్టమైన కేసు, వచ్చే వారం తీసుకురా, ఇంకో సెషన్ పెడదాం. అంతవరకు రామానికి తెలియనివ్వకు. నాకేమైందట? భయపడాల్సిందే లేదు, మందులు వేసుకుంటే చాలన్నారు. యమపురికి వెళ్ళే దారిలో ఇంటర్నెట్ లో ఇలాంటివి కొన్ని వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆర్డిఎక్స్ తయారు చేసేందుకు కూడా వెబ్సైట్స్ ఉన్నాయిగా. లేదు బాస్, ఈ విజువల్స్ చూడండి, ఇదేదో నరకంగా ఉంది. నేరము, గంధపు చెట్లు నరకటం. నేరస్తుడి పేరు వీరప్పన్. గుర్తులు పెద్ద మీసాలు. బాధపడద్దు,
అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. గరుడ పురాణం ఎగ్జాక్ట్లీ సార్, నాకెందుకు ఇతనేనని డౌట్. ఇట్స్ వెరీ వెరీ హాట్. గుడ్ వర్క్ ఆనందరావు, గుడ్ క్లూ. అతను ట్రేస్ చేయగలవా? బాస్, ట్రేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇటు చూడండి, తనే స్వయంగా వస్తున్నాడు. వచ్చే ఆదివారం నెహ్రూ స్టేడియంలో బాస్. సార్, మిమ్మల్ని చూడటానికి రామంగారు అటు వచ్చారు. రామా, నా కోసం ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి? సంగీత అకాడమీలో నీకు ఎవరైనా తెలిసే ఉంటారా? సెక్రటరీ తెలుసు. ఎందుకు? ఏంలా, ఈ సీజన్ లో పాడాలని నందిని ఆశపడుతోంది. నువ్వు ఒట్టి వెర్రివాళ్ళ ఉన్నావు కదరా, తనకి నువ్వు ఇష్టం లేదని తెలుసు కదా, ఇంకా ఎందుకు తన గురించి ఆలోచిస్తావు? నన్ను తను ఇష్టపడకున్నా పర్వాలేదు, నేను తన ద్వేషించలేను. చప్పటి ఫిగర్ రాది, ఇలాంటి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోకూడదురా. ఇష్టం లేకపోతే వదిలే, ఇలా మాత్రం మాట్లాడకు. రే ఆగాకు, వెంటనే వైలెన్ తీస్తావే? తన కోసం కాదురా, నీ కోసం చేస్తాను. ఈ సంవత్సరం మహా టైట్ షెడ్యూల్ సార్, ఎన్ఆర్ఐలే వచ్చి రోజు అడిగి పెడుతూ ఉంటే కాలిఫోర్నియా నుంచి వచ్చిన నిన్న నుంచి పడిగాపులు కాస్తున్నారు చూడండి. మిస్టర్ నారాయణ, ఎంపీ మూర్తి గారు పంపారు. ఎంపీ గారు పంపారా? ఇది ముందే చెప్పచ్చు కదా సార్. విజయశ్రీ పాడమ్మా. పరవీణా మృదుపాణి వనరు హలోచన బంబరవేణి సురనుత ఎంత శ్రావ్యమైన గాత్రమో. ఎంపీ గారి క్యాండిడేట్ కదా, ఇంకా మీరు పాడు వినిపించాలా? ఈవినింగ్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా చేస్తా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్ అని ఎంపీ గారికి చెప్పండి. విజయశ్రీని నేను చూసుకుంటాను, నా పద్మశ్రీని ఆయన కొంచెం చూసుకోమనండి. మెనీ థ్యాంక్స్. సంతోషం. హౌ అబౌట్ మీ నారాయణ్? నెక్స్ట్ సీజన్ శ్యామ్. షిట్, యు ఆర్ స్టింక్. నువ్వెవరయ్యా? నా పేరు రామానుజం, పామర్తి శ్రీనివాసులు గారి మనవణ్ణి. పామర్తి వారిది ఆ కాలం, ఇప్పుడు సేవకుర్తి మాణిక్యం పాడుతున్నాడు. చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ చారి పంపించారు. ఈ చారికి వేరే పని ఏం లేదనుకుంటాను. ఏమిటి విషయం? నందిని అని నాకు కావలసిన అమ్మాయి దివ్యంగా పాడుతుంది. న్యాయమూర్తులు గవర్నర్ల సమక్షంలో కచేరీ ఇచ్చిందా? త్యాగరాజ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం పాడుతుంది సార్. ఎంపీ మినిస్టర్ సిఫార్సు ఏదన్నా ఉందా? అర్హత ఉంది సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఛాన్స్ లేదమ్మా, ఇప్పుడే ఎంపీ సిఫార్సులో కష్టపడి ఒక అమ్మాయికి స్లాట్ ఇచ్చా, ఇక వచ్చే సంవత్సరమే. పోపో, డోంట్ వేస్ట్ మై టైం. చారి పంపించండి సార్. చారి లేదు, పూరి లేదు, వెళ్ళవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, లేదు సార్, ఒక్కసారి క్యాసెట్ వినండి సార. నందిని తన దగ్గర పాటలు నేర్చుకునే పిల్లలు అందరూ కలిసి ఇదేమిటి? ఉన్నట్టుండి బూతి పంచాంగం మొదలెట్టావు? ఇది సంగీత సరస్వతులు కొలువు తీరే పవిత్ర స్థలం. బ్రాహ్మణ పుట్టుకు పుట్టు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకంటారా మీరు ఛాన్స్ ఇవ్వరు? నీలాంటి వాళ్ళేరా ఈ దేశానికి చీర పొరుగు? పాటకి సిఫార్సు, చదువుకి సిఫార్సు, పనికి సిఫార్సు, ఆటలకి సిఫార్సు. మావా బావా బంధువులని దద్దమని సెలెక్ట్ చేయడం వల్లే అన్ని శాఖలను మనం వెనకబడిపోతున్నాం. క్రికెట్, హాకీ, టెన్నిస్ లో ఎక్కడికి వెళ్ళినా మనం దెబ్బతిని వస్తున్నాం. 100 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక ఒలింపిక్ మెడల్ సాధించడానికి మొక్కుతున్నాం. ఏమిటి ఏమిటి, జుట్టు వరపోసుకుని నువ్వు బెదిరించేస్తే భయపడతాను అనుకున్నావా? ఐజీ ఈ సభ లైఫ్ మెంబర్. హలో, అయ్యో నా పాలసీ. నీలాంటి వాళ్ళకి శూలదండన వేరా కరెక్ట్. అంటే ఏమిటి? నరకంలో విధించాల్సిన శిక్షని ఈ నగరంలో విధిస్తున్నాను. ఇదే నీ పాలిటీ శూలం. అయ్యో నాకు మూల శంక, నీ నందినో గిందినో ఈ హాల్లోనే నీకు. అయ్యా, రెడీ అయ్యారా అందరూ? హలో అసెంబ్లీ అంకుల్, రండి కూర్చోండి. ఎమ్మెల్యే ఆంటీ రాలేదా? రాజీవ్ పల్లెపాటికి వెళ్ళి. ఆంటీ కూడానా? ఆవిడ పోటుకో పాట పాటుకో మాట. హే 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 హే, వాట్స్ ఇట్ బాడీ? సార్, మీ ఐమ్ రేము, ద రంప్ ఆఫ్ మోడల్ నందనిస్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ బాల్ ఫ్రెండ్? ఓసారి లేవండి. వాయ్ లేవండి. వాయ్ వెళ్ళి లాస్ట్ రోజులో కూర్చో. ఎందుకు రైలు ఇంకోటి ఫిగర్ అని కలపడతారు రాస్కల్స్. చాలా సంతోషంగా ఉంది చారి, నాకు ఇంత గొప్ప ఛాన్స్ దొరుకుతుందని నేను ఊహించలేదు. రామం చాలా కష్టపడ్డాడని విన్నాను. రామం ఇక్కడ ఏ మొహం పెట్టుకొస్తాడు? అదిగో వాడు వచ్చాడుగా. వీడెక్కడో ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.
హే నాడి. ఇలా స్టైల్ గా ఫోజ్ కొట్టే వాళ్ళని అయితే మీరు ప్రేమిస్తారు. ఒకటి సిన్సియర్ గా ఉంటే కష్టంగా ఉంటుంది కదా, పర్ఫెక్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు కదా, క్యారెక్టర్ ఉంటే బోర్ కొడుతుంది కదా. రామం గోల్డ్ నందిని, కల్మషం లేని బంగారం. అందుకే ఈ మాయలోకంలో ఇమ్మడలేకపోతున్నాడు. వెళ్ళి రమోన్ రమణ. ఇంత చెప్పినా ఫాండే రమ్మంటున్నా. హే నాది, వావ్. Are we gonna do the yayo? Be serious, Ramo. Konjam maatladali, koorcho. Okay. Yeah. Tell me. Inke eppudu nannu choodaniki raaku, Ramo. What? Nenu ninnu preminchala. What's wrong with you? Why? Nuvvu nijam kadu, Ramo. Abaddham. What you mean? Nuvvu inkokari kalaki makeup veskochchavu. Nenu nijanni premistunnanu. Evaru? Cheptanu. Hey, my glasses! What? Velli, dress is kura. Oh. What now? Hey, Nandri! You mean Ramam? Rama nannu love chestunnadi. Yes. Hey, what? రామవే నిజం, నువ్వు అబద్ధం రమే. ఇంకెప్పుడు నాకోసం రాకు. వెళ్ళు. నాజీ, దిస్ ఇస్ నాట్ ఫేర్. యు కాంట్ డు దిస్ టు మీ. ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఐ యామ్ హర్టింగ్ ఇన్సైడ్. ఐ కెన్ టేక్ దిస్. నేను తట్టుకోలేకపోతున్నాను. దిస్ ఇస్ కిల్లింగ్ మీ. నందిని, అయ్యో టైం అవుతోంది, ఇంకా మొదలెట్లేదా? ఎక్కడ నీ ఉడ్బి, వచ్చారా? ఇకెప్పటికీ తిరిగి రాడు రామో. అయ్యయ్యో, వివాహం? అది నీతోనే రామో. ఏమిటి నువ్వనేది? నేను ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించు రామో. అంత పెద్ద మాట అనకు లేనందిని. నీ చేతులతో తాకి లేవతీస్తేనే నన్ను క్షమించినట్టు అర్థం. ఏమిటిది నందిని? నందిని, నాకేదో అవుతుంది, నాలుగు చెప్పులు నాకేస్తున్నాయి, వన్ బస్ రోజు లాగుంది. ఈ పిల్లి పాలెంత అవుతుంది అనుకున్నాను రా, వీరే తాగావు కదరా. అయ్యో, దీన్ని నమ్మలేకపోతున్నాను రో. మీ కష్టాలను తీర్చడానికి అపరిచితులు వస్తున్నాడు. స్థలం నెహ్రూ స్టేడియం, సాయంత్రం 6 గంటలకు. ఆయన ఎవరు, ఎలా ఉంటారు, నలుప ఎరుప ఎవరికి తెలీదు. ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. చాలా టెన్షన్ గా ఉంది, మిగిలిన ప్రోగ్రామ్ ఆపండి, దీన్ని లేకండి. ఇది నిన్నటి సింగపూర్. 1950లో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది. ఇది నేటి సింగపూర్. మొత్తం ప్రజల సంఖ్య 42 లక్షలు. 644 కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి. బెంగళూరు కంటే చిన్న నగరం. ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే 25% ఎక్కువ. 80% మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు. ఇది కేవలం 25 ఏళ్లలో చెందిన అభివృద్ధి. ఇది జపాన్. అధిక ఖనిజాలు, పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం. 2వ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం. 2 అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం. గడ్డిపోచు కూడా మొలవదని చెప్పబడిన దేశం. ఈరోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి? 2వ స్థానంలో ఉంది. కొరియా, తైవాన్, మలేషియా, మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈరోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి.
చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థా సభో కాదు, మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, సుభద్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి. మంచి ముఖ్యమంత్రులు లేకండి. మంచి మంత్రులు లేరండి. మంచి అధికారులు లేరండి. మంచి పోలీసులు లేరండి. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీమ్ లో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను, అందరం ఒంటరి వాళ్లమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనం అందరం ఏం చేస్తున్నాం చూడండి. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు, వీరి దినచర్య ఏమిటో చూడండి. అమ్మయ్యా, ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకల. మరి ఆదాయం? అబ్బ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోమతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పనిస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా, నన్ను మాట్లాడించి టైడ్ చేసేవనుకో, మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి? ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది. శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలిస్తుందా? ఇదిగో డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా, ఆడబ్బే తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిశ్ర నరకం. పొరలో సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష. యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధకోపం. ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం. నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం. సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం. మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం. నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం. నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం. డ్యూటీలో నిర్లక్ష్యం. ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం. ఓటేయడంలో నిర్లక్ష్యం. ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గుణమైపోయింది. మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టాను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. క్విక్,
cover all the exits. Quick, quick! ఎక్స్క్యూజ్ మీ అపరిచితుడు గారు. Yes. ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పే ఉన్న బనియన్ సైజా, స్మాల్ మీడియం లార్జ్ అని. రిజల్ట్ సైజ్ చూడండి, అన్ని ఎక్స్ట్రా లార్జ్. అందుకని చంపుతారా? దీనికెవరు చంపుతారని అన్న ధైర్యంతోనే ఇన్ని తప్పులు చేస్తున్నావు అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీరు చట్టాన్ని మీరచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు ఉన్నాయి? 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరి ఇందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగాలకే కఠినమైన శిక్షలు ఉన్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసిన ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు, దొరికిన లంచమిచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం. నేను చెప్పింది విని తప్పు చేసేవాళ్ళు నొచ్చుకుంటారు, దేశం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు మెచ్చుకుంటారు. సారీ, ఓవర్. ఎనీ క్వశ్చన్స్? జూమ్. ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి, లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను. ఓకే గైస్, కమ్ ఆన్, షూట్ చేయండి. అతను నాకు కావాలి, ప్రాణాలతో కావాలి. బయటికి వెళ్ళే గేట్లన్నీ క్లోజ్ చేయండి. చెప్పినట్టే చేజాచుకున్నారు కదా. Yes, sir. ప్లీజ్ ద పిక్చర్. అతని జుట్టు అంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి. ఓకే. అపరిచితుడు .com ఏమైంది సార్? మొత్తం 1.5 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎవరెవరికి ఏ పనిష్మెంటో, ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మాటిస్ పట్టుకోవడం కష్టం సార్. ఓ పని చేయండి, ఎలాగో ఈ కంప్లైంట్స్ అన్ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్కి ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా. అవును సార్. అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి. అమ్మో, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది. ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇంతవరకు కట్టిన వాళ్ళందరూ కట్టారు. ఇండియా పేద దేశం అని ఎవరండి అందే సార్? ఐపీ అడ్రస్ ద్వారా డైలప్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్. గుడ్. ఏ ఏరియా? సింహాచలంలో నరసింహస్వామి గుడి వీధి సార్. ఇందులో ఇంకో తమాషా చూడండి సార్, జరిగిన 5 లక్షల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్. అతని ఫోన్ నెంబరు ఇదే సార్. ఏమిటి, కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి, కంప్లైంట్ ను ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా? ఆ ఫోన్ నంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి. సిగ్నల్స్ దగ్గర, గుళ్ళ దగ్గర ఒక ముష్టివాళ్ళు ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది. రిమార్కబుల్ చేంజ్. ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో. రామానుజన్ ఉంది సార్. సార్, అపరిచితుడి మొహం ఎలా ఉంటుంది సార్? మీ సందేహం తీరిందా? హ్యాపీయేగా భక్తులతోటి చేరుదాం. నారాయణ 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 అంటూ నామని చెప్పి పాడుదాం. నారాయణ 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 అంటూ. ఒక అంగుళం వదలకుండా ఇల్లంతా వెతకండి. ఒక బ్యాగ్ మేడపైకి వెళ్ళండి.
మీరు అడిపడండి, మీరు ఈ రూమ్ లో వెతకండి. కమన్ క్విక్ క్విక్. సార్ ఇతనే సార్ కల్పి కన్ఫర్మ్. ఎందుకు మా అబ్బాయి అరెస్ట్ చేస్తున్నారు? 5 హత్యలు చేశాడు క్రూరంగా. నాకు తెలుసు, వీడు నా ఫ్రెండ్ రామం. నామం ప్రతి రాస్కల్. వీడే అపరిచితుడు. ఏమిటి నేను ఛాన్స్ లేదు సార్, ఏదో తప్పు జరిగింది, మిస్టేక్. వీడొట్ట అమాయకుడు సార్. డూ యూ థింక్ ఐ యామ్ ఎ ఫూల్? నేను కూడా నామం పెట్టుకున్నా, నేను అమాయకుడినా? ఐ నో మై జాబ్. పేరేంటి? పి రామానుజం. మీ నాన్న పేరు? పార్థ సారథి. ఇంతవరకు ఎంతమందిని చంపావు? నేను ఎవరిని చంపలేదు. రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ చంపలా? చంపలా. పోలీగ్రాఫ్ టెస్ట్ ని బట్టి అతను అబద్ధం చెప్పలేదు సార్. ఈ వైర్లు తీకేసి 10 నిమిషాలు నాకు వదిలేయండి. అన్ని నిజాలు అందుకుంటూ వస్తాయి. పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉంది. నువ్వు కూడా చారి, నువ్వు బయట పో. జాగ్రత్త సార్, పడరాని చోట పడితే ప్రాణం పోయిన పోవచ్చు. బొమ్మంటే నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్. ఎరా నరగదండను విధిస్తావా? పెద్ద యమతరము. మా అన్నయ్యకేంట్రా కుంభీ పాకమా? ఎవరు మీ అన్నయ్యా? నోటి మీద ఎవరో చేసిన తప్పుకి నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను విధిస్తానురా నీకు నరకదండన. ఈ దండరికి పేరేంటో తెలుసా? శుచిముఖం, సూదులతో గుచ్చటం, కొరడాతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా? విశేషం. దీని పేరే వజ్రఖండం. నన్ను కొట్టే హక్కు మీకు లేదు, ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం. హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం ఊడుతుంది. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. దీని పేరేంటో తెలుసా? క్షారోదకం. ఉప్పు నీళ్ళలో పడేసి చిత్రవధ చేయటం. వంటి మీద గాయాలు మండుతున్నాయా? మా అన్నయ్య వాళ్ళు ఎలా మండుంటుంది? బాగా మండుతోందా? ఒక నిమిషం కూల్ చేస్తాను. ఇదేంటో తెలుసా? ర్యాపిడ్ కూలింగ్ బై అడియాబెటిక్ చేంజ్. ఐస్ లో నిలుక్కుపోయి చచ్చిపోతావు. బయటికి ఎలా వచ్చావురా? పిచ్చి వదవ అనుకున్నావా నన్ను?
சொல்லிரை. நீ அப்ப నేను చేసిన హత్యలకి రామానందుకు రా చిత్రవధ చేస్తావు. ఎవరు కొట్టారు సార్? కింద పట్టారేమిటి? రచ్చగొడుతున్నావా నన్ను? వాడిని ఎందుకు రా కొట్టావు? ముక్కులోచ్చి రక్తం ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది? అయ్యో, సార్ రే, నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తా ప్రాణం తీస్తా. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి. నన్ను కాల్చరా? భగవంతుని సాక్షిగా ఐదు హత్యలు చేసింది నేనే. బయటికి పోనివ్వండి సార్. రామాన్ని బయటికి పంపరా. ఇరగదీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది, ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం? నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. వీడిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్నా మానసికంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు. వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. హత్యలు చేసింది రామానుజం కాదు, వారిలో ఉన్న అపరిచితుడు. చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో 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 నో. ఎంపీడీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి యువర్ ఆనర్. ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో. ఇచ్చే నీళ్ళల్లో పడి షాక్ కొట్టి చచ్చిపోయింది. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నా చెల్లెలు చచ్చిపోయింది. మీరెవరు? అపరిచితుణ్ణి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అబ్జెక్షన్. పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి
నేరస్తుడిని తప్పించాలని చూస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, అది నాటకమైతే ఇది డీసీపీ ప్రభాకర్ రామానుజన్ దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నప్పుడు షూట్ చేసిన వీడియో, ఈ నాటకాన్ని చూడండి. సారీ, ఐఎమ్ సారీ. చేసింది నేనే. రాముని బయటికి పంపరా. జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం, అపరిచితుడనే మనోవైకల్యమే కారణం. అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను. దయచేసి నన్ను విడుదల చేయకండి. నేను మనిషినే కాదు, మృగాన్ని. కరికరమే లేకుండా నా చేతులతో ఐదు హత్యలు. రాము, నువ్వు కాస్త ఊరుకుంటావా? నువ్వు కావాలనుకున్నా చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు. లేదు నాన్న, నేను చేసింది తప్పే. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు. యువర్ ఆనర్, నేను ఒక లాయర్ని. చట్టంలో ఉన్న లొసుకుని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు. నా బుద్ధి, నా శరీరమే ఈ హత్యలకు కారణభూతమయ్యాయి. నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది. దయచేసి నన్ను చంపేయండి. రామానుజన్ తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని, అతను నటించలేదని నిర్ధారణ అయింది. రామానుజానికే తెలియకుండా అతనిలో ఉన్న అపరిచితుడు అని ఆల్టర్ చేసిన హత్యలకే రామానుజాన్ని శిక్షించడం సరికాదు. తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు. అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధృవీకరణ అయిన పిమ్మట ఇతనిని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. ఏమిటి ఓరి దుర్మార్గులారా, రామ అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు, వాణ్ణి చెడగొట్టేసి నార్మల్ గా చేస్తారు కదరా. రామ వెళ్ళేది హనుమూన్కి రా, తిరువయ్యారికి వెళ్ళేటప్పట్లాగా టార్చర్ చేయవు కదా. భోజనం బాగుండకపోతే ఏం చేస్తావు? అడ్జస్ట్ అవుతాను. టాయిలెట్ క్లీన్ గా లేకపోతే ముక్కు మూసుకుంటాను. ఫ్యాన్ తిరగకపోతే ఫ్యాన్తో తిప్పుతాను. సబ్బాష్రా, ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఇండియా. ఏ రాసావే, అప్పుడే మొదలెట్టావా? దీనికి అజ్వాది చూడాలా మెల్లిగా. మీ బ్యాగ్ లో భారీ తెచ్చావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ, ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చుగా. మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. రానదిని, మనం వేరే సీట్లో కూర్చుందాం. ట్రైన్లో మందు కొట్టడం తప్పురా. రే, నేను డ్యూటీలోనే తాగేవాడిని, ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా. సో స్వీట్. హలో, నేను డాక్టర్ విజయకుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. పోతే ఓ ముఖ్యమైన విషయం, ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపాదడపా వచ్చి నన్ను బయట పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు. అట్లీస్ట్ 2 ఏళ్లైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను. ఆ తర్వాత అపరిచితుడు రాలేదు, రామంగానే ఉన్నాడుగా ఇంకా. అవును డాక్టర్, ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చుని ఒకడు తాగుతున్నాడు. చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు. హిస్ కంప్లీట్లీ ఆల్ రైట్ డాక్టర్. దట్స్ నైస్ టు హియర్. Wish you a happy married life. Thank you, doctor.
నందిని. హే,